హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే తెలుగు ఛానల్. మనం చూస్తున్న ఈ మొక్కలు శీతకాలంలో పూలు పూసి మనకి మంచి ఆకర్షణీయంగా కనిపిస్తున్న మొక్కలు. ఇవి మనకి ఎక్కువగా కాలువకట్ల వద్ద అలాగే తోటలలో విపరీతంగా కనిపిస్తున్న మొక్కలు. ఇవి ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉండి చెట్టు నిండా పువ్వులతో మంచి ఆకర్షణీయంగా ఈ శీతాకాలంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ మొక్కలు మనకి చర్మవ్యాధులు తగ్గించడానికి, అలాగే గాయాలు పుళ్ళు తగ్గించడానికి, అలాగే కాలిన గాయాలు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్క అనేది. చర్మవ్యాధులైన గజ్జి తామర వచ్చినప్పుడు ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి మెత్తగా దంచి దాని నుంచి రసం తీసి ఈ చర్మవ్యాధులైన గజ్జి తామర మీద రాస్తే గజ్జి తామరాన్ని చాలా తక్కువ టైంలోనే మాడిపోతాయి. అంతేకాకుండా గాయాల పుళ్ళు లాంటివి ఏర్పడినప్పుడు కూడా ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి మెత్తడి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను గాయాల పుళ్ళపై అప్లై చేసినట్లయితే ఈ గాయాల పుళ్ళు కూడా చాలా తొందరగా మారుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే కాలిన గాయాలు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్క అనేది. శరీరం పైన ఎక్కడ కాలిన గాయాలు ఉండి ఎన్ని మందులు వాడినా తగినప్పుడు ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి మెత్తగా దంచుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని కాలిన గాయాలపై రోజు అప్లై చేస్తూ ఉన్నట్లయితే ఈ కాలిన గాయాలు పూర్తిగా మానిపోయి కాలు అనేది లేదంటే కాలిన గాయం అనేది యథాస్థితికి రావడం అనేది జరుగుతుంది. ఈ మొక్క అనేది కాలిన గాయాలను మా మానవంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మొక్కలు మనకి ఇప్పుడు శీతాకాలం కాబట్టి శీతాకాలంలో విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. మొక్కలు అనేవి పూలు పూసి ఈ కాలువకట్ల వద్ద ఎక్కడ చూసినా కానీ మనకి పల్లెటూళ్ళలో విపరీతంగా ఈ శీతాకాలంలో కనిపిస్తూ ఉన్నాయి. పూలు పూసి చర్మవ్యాధులతో బాధపడేవారు కానీ, అలాగే కాలిన గాయాలతో ఇబ్బంది పడేవారు కానీ, గాయాలు పుళ్ళు ఏర్పడి ఇబ్బంది పడేవారు కానీ ఈ మొక్క ఆకులను సేకరించి దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ను వాడుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేసే మొక్క ఇది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.